ఎటువంటి సహాయం అందిస్తున్నారో ఆ విధంగా నిధులను కేటాయించాలన్న ఆలోచన కానీ, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదలైన ములుగులో దాన్ని నిధుల విషయంలో కానీ, అదేవిధంగా మేము స్పష్టంగా ప్రధానమంత్రి గారిని కలిసి మీకు నమోమి గంగే ప్రాజెక్టు లాగానో సబర్మతి రివర్ ఫ్రంట్ లాగానో మీ గుజరాత్కు మీ ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు నిధులను కేటాయించుకున్నారో ఆ విధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు నిధులు కేటాయించమని చెప్పి మేము అడగడం జరిగింది. విశ్వనగరంగా విస్తరిస్తున్న 5 ట్రిలియన్ ఎకానమీ అని పదే పదే చెప్పే నరేంద్ర మోడీ గారు, మీ ఆలోచన ఈ దేశం 5 ట్రిలియన్ ఎకానమీకి చేర్చుకోవాలంటే భారతదేశంలో 5 మహానగరాలలో హైదరాబాద్ నగరం ఒకటి, ఈ హైదరాబాద్ నగరానికి మెట్రో విస్తరించడం ద్వారా ఇక్కడ మౌలిక వసతుల యొక్క అభివృద్ధిని చేయడం ద్వారా విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే దేశం యొక్క ఎకానమీ పెరుగుతుంది అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. కానీ మెట్రోకు కానీ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ విషయంలో కానీ RRR రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో కేటాయించిన ITIR కారిడార్ను గతంలో తెలంగాణ అధికారంలో ఉన్న ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు వివక్ష వల్ల ITIR కారిడార్ను మరుగున పడిపోయింది. ITIR కారిడార్ వస్తే పెట్టుబడులు వస్తాయి, పెట్టుబడులతో పాటు ఐటీ రంగ నిపుణులకు 1,00,000-1,00,000 ఉద్యోగాలు వస్తాయి. మీరు దానికి సంబంధించిన కార్యాచరణను కూడా చేపట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసినాం. ఈరోజు ITIR కారిడార్ను గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఈరోజు రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేక కార్యాచరణ ఏది తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. ఎడ్యుకేషన్ పట్ల కానీ, ఇరిగేషన్ పట్ల కానీ, హెల్త్ పట్ల కానీ, ఎంప్లాయ్మెంట్ పట్ల కానీ ఏ ఒక్క అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ యొక్క అభివృద్ధి కోసము ఆలోచన చేయలేదు.